నమస్కారం. ధరణి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన ధరణి కార్యక్రమంలో బీజేపీ అధికార ప్రతినిధి శ్రీమతి పుష్పలీల గారు మనతో పాటు ఉన్నారు. మరి ఆమెని అడిగి ఆమె అంతరంగాన్ని తెలుసుకున్నాను. రండి పుష్పలీల గారు. నమస్కారం అండి. నమస్తే మా. ఇంతకుముందు మీరు చాలా యాక్టివ్గా కనిపిస్తూ ఉండేవారు మీడియాలో, పేపర్లో. మరి మధ్యకాలంలో అంత యాక్టివ్ కనిపిస్తున్నట్లేదు, ఎందుకంటారు? దానికి కారణం ఇక్కడ అంటే అనేక రకాల కారణాలు కూడా ఉన్నాయేమో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, నేను ఇన్నాళ్ళు అంటే మా బాబు అమెరికాలో ఉంటాడు. 7 ఇయర్స్ తర్వాత మా బాబుతో నాకు టైం దొరికింది. అంటే వాడు రావడం జరిగింది. మనవరాలు అంటే కుటుంబానికి కూడా కొంత మనం తల్లి బాధ్యత, ఎంత అయినా కూడా మన కుటుంబానికి కూడా వాల్యూస్ ఇవ్వాలి. కాబట్టి ఒక్క నిమిషం కూడా నేను మా అబ్బాయితో అంటే వేస్ట్ చేయకుండా అతనితోటే ఉండాలన్న ఉద్దేశంతో, పిల్లలతో వాళ్ళతో ఉండాలనే ఉద్దేశంతో నేను కొంత వెనక్కి వెళ్ళడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ బీజేపీ కూడా ఇక్కడ ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది. కాబట్టి ఇప్పుడిప్పుడు అంటే సెంట్రల్లో ఎంత ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా స్టేట్ లెవెల్లో ఇంకా ఎదగాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడిప్పుడుగా అవకాశాలు రావడం కానివ్వండి, ఫోకస్ పెట్టడం కానివ్వండి, మీడియా ఛానల్స్లో ప్రయారిటీస్ కానీ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. అందువల్ల కూడా నేను కొంచెం ఛానల్స్లో కొద్దిగా తక్కువ కనబడడానికి కారణం తప్ప నా కారణం ఇంకేమి ప్రత్యేకంగా ఏం లేదు. నేను ఎప్పుడు కూడా ఏ ఛానల్స్లోనైనా నాకు తెలిసిన సమయంలో అంటే నాకు కన్వీనియంట్గా ఉన్న సమయాలన్నింటిలో కూడా అన్ని ఛానల్స్కి వెళ్తూ ఉంటాను. కాకపోతే అప్పుడంతా కాకుండా అప్పుడు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి అప్పుడు ఉన్న దాంట్లో అవసరం ఉంది కాబట్టి నాకు అక్కడ బాగా చేయడం జరిగింది. ఇప్పుడు ఈ పార్టీ కూడా అవసరం ఉంది కాబట్టి నన్ను అధికార ప్రతినిధి వేసినంత వరకు, సాధ్యమైనంత వరకు ఈ చిన్న కారణం వల్ల తప్ప, లేకపోతే మళ్ళీ డే టు డే యాక్టివ్గా నేను మళ్ళీ వస్తున్నాను ఇప్పుడిప్పుడే. ఛానల్లో కనిపించడాలు కానివ్వండి, అంతే, దానికి వేరే కారణం ఏం లేదు. అంటే కొంతకాలం ఫ్యామిలీకి కేటాయించాలి, నా ఫ్యామిలీకి అని అనుకుని కేటాయించాలి అనుకోవచ్చు. తప్పకుండా, ఎందుకంటే మనకి కొంచెం ఈ గ్యాప్ అనేది ఫ్యామిలీలో, ఎప్పుడైతే పాలిటిక్స్లో వస్తామో చాలా గ్యాప్ వచ్చేస్తుంది ఫ్యామిలీతో మనకి. అది ఎక్కడో అక్కడ ప్యాచెస్గా అంటే ఎప్పటికప్పుడు దాన్ని మీరు ఫీల్ అయ్యారు అలాగా? ఎస్, 100% ఫీల్ అయ్యాను. ఎందుకంటే నేను చిన్న అంటే రాజకీయాల్లో వచ్చినప్పుడు నా పిల్లలు అంటే నేను ఎంటర్ అయినప్పుడు నా బాబు 10th క్లాసు, మా పాప 7th క్లాసు. యాక్చువల్గా నాది అప్పుడు ఎంత అండి, 29 ఇయర్స్ అంతే, 29-30 ఇయర్స్. అంటే నేను మినిస్టర్ అయింది కూడా 32 ఇయర్స్లోనే. అంత తక్కువ టైంలోనే, అంత చిన్న టైంలో నేను వచ్చాను. పిల్లలు చిన్నగానే ఉన్నారంటే ఇంటర్మీడియట్, 10th, ఆ టైంలో నేను రావడం జరిగింది. అది కూడా అప్పుడు పీక్ స్టేజ్ అనుకోండి. అంతకుముందు కూడా నాకు చాలా 2 సార్లు అవకాశం వచ్చింది. అప్పుడు ఇంకా చిన్నగా ఉన్నారు. అప్పుడు దాన్ని వద్దనుకున్నాను. ముందు పిల్లలు చూసుకోవాల్సిన బాధ్యత ముందు చూడాలని దానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత నేను చదువుకుంటూ మళ్ళీ పిల్లల్ని చదివించుకుంటూ వాళ్ళకి ఆ సమయాన్ని అంటే ఆ తల్లిగా నాకు అక్కడ ఉండవలసిన అవసరానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాను. అప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత చదివారా మీరు? నేను యాక్చువల్లీ ఏంటంటమ్మా, నేను మా తెలంగాణ దాన్ని పక్క, నేను సికింద్రాబాద్ కవాడిగూడలో పుట్టాను. మాది ఎంత కూడా అంటే నేను చాలా వరకు నాకే తెలియదు నేను ఏసీ అన్న సంగతి. అంటే అంత బాగా ఆ పరిస్థితుల్లో నేను పుట్టడం జరిగింది. అంటే మా నాన్నగారు ఒక బిజినెస్ మ్యాన్గా ఉండడం, వారికి నేను ఒక కూతురుగా కాకుండా కొడుకుగా నన్ను పెంపకం చేయడం, ఇప్పుడు కూడా నన్ను అసలు ఆయన కూతురుగా చూడలేదు నన్ను. అలా ఆయనతో చాలా ఎక్కువ టైం స్పెండ్ చేయడం, మమ్మీ కంటే కూడా నాన్నగారి దగ్గరనే ఎక్కువ నాకు ఎక్కువ చనువు. ఆయన కూడా నన్ను చూసిన విధానం అలా ఉండేదన్నమాట. తర్వాత మనకి తెలంగాణలో ఏంటంటే తొందరగా మెచ్యూర్ అయిన తొందరగానే పెళ్ళిళ్ళు చేసేసేలా. ఆ లెవెల్లో నాకు కూడా జస్ట్ 10th క్లాస్, నేను చాలా పూర్ స్టూడెంట్ని అంటే యావరేజ్ స్టూడెంట్ అనమాట. చదువు ముద్దంటే ఇంకా బెటర్ ఏమో అలా ఉన్నదాన్ని, 10th క్లాస్ రిజల్ట్ కూడా రాలేదు. అప్పుడే పెళ్ళి అయిపోవడం కూడా జరిగింది. ఓకే. అప్పుడు మా వారు అప్పటికే ఎంఏ ఎంఫిల్ చేసి ఉన్నారు యూనివర్సిటీ లెవెల్. ఆయనకు డైరెక్ట్గా మేనేజర్ పోస్ట్ రావడం జరిగింది. నన్ను చూడడానికి వచ్చినప్పుడు చెప్పారనమాట, అడిగారనమాట, నువ్వు చదువుకుంటావా అన్న. నేను అసలే చదువుతోంగాని, చదువు అంటే ఇష్టం లేదని అలా అడగడానికి, సరే ఆ సమయానికి అది కరెక్టా కాదా అని కూడా నాకు తెలియదు. ఏదో ఆన్సర్ చెప్పేయాలి కదా అని చెప్పేసి ఆన్సర్ చెప్పేశా, అయిపోయింది, ఇరుక్కున్నాను అక్కడ. అంటే పెళ్ళయి పిల్లలు పుట్టిన తర్వాత మీరు చదువు కంటిన్యూ చేశారు? అంతే. ఏం చదువుకున్నారు అప్పటి వరకు? అప్పటికి నేను 10th క్లాస్ ఫెయిల్ కదా, అంటే సప్లిమెంటరీ రాశాను నేను. ఆ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రిజల్ట్ వచ్చేటప్పటికి నా పెళ్ళి అయిపోయింది. అయిపోయిన తర్వాత అప్పుడు ఆయన నన్ను చూడడానికి వచ్చిన ఒకటే జస్ట్ 10 డేస్లోనే మా పెళ్ళి అయిపోయింది. 10-15 డేస్లోనే చూడడము అంత ఆ కార్యక్రమాలని. అప్పుడు ఆయన అడిగిన దానికి ఇంకా నేను పెళ్ళైన మొదలు నాకు ఆ ప్రశ్న ఆయన ఎప్పుడు నన్ను అడిగినట్టు నన్ను మాట్లాడే విధానంలో కానీ ఆ తేడా నాకు కనపడడం జరిగింది. ఆ గ్యాప్ అనేది, ఆ ఎడ్యుకేషన్లో కష్టాలు అనేది అంటే ఏంటంటే ఆయన ఇంపార్టెంట్ అంతా కూడా చదువు, నాలెడ్జ్ ఉన్న వాళ్ళే నాతో మాట్లాడాలి. నువ్వు చదువులేని దానివి, 10th క్లాస్ దానివి, ఏదో మీ నాన్నకు పెళ్ళి చేసేసాడు 10th క్లాస్ అమ్మాయిని తీసుకొచ్చి నాకు. కాబట్టి నాకు ఆయనకి 6 ఇయర్స్ గ్యాప్ ఉన్న ఎడ్యుకేషన్ గ్యాప్ వల్ల చాలా కష్టాలు వచ్చినాయి. దాన్ని నేను చాలా ఒకసారి ఇంటర్నల్గా చాలా మానసికపోతాను. ఇప్పటి వరకు అంటే ఎడ్యుకేషన్లోకి రానంత వరకు కూడా మీరు అది ఫీల్ అయ్యారు? అయితే చాలా ఫీల్ అయ్యానమ్మా. ఇప్పటికి నేను సక్సెస్ అయ్యింది అంటే దానివల్లనే. అంటే ఎక్కడైతే మనకు ఆ లోటుని అంటే అవతల వాళ్ళు మనల్ని ఎత్తి చూపుతుంటారో లోపాన్ని,
నీ దగ్గర ఇది లేదు, దీనివల్లే నేను మైనస్ అని చెప్తున్నప్పుడు నేను జీర్ణించుకోలేకపోయాను. దానికి కోపం వచ్చేసి కోపంలో మనసులో పెట్టేసుకొని నువ్వే చదువుతావు అంతవరకు, నేను ఇది చదవకూడదు, ఫైర్ ఒక ఫైర్ ఫైర్ లాగా వచ్చేసింది. అది ఇంటర్నల్గా నేను చాలా ప్లాన్ చేసుకొని ఉన్న టైంలో పిల్లల్ని, బాధ్యతల్ని, చుట్టాలని, బంధువుల్ని, అత్త మామ లేకుండా అన్ని పనులు నేనే చూసుకుంటూ ఆ చదువు అనేదాన్ని కంటిన్యూ చేస్తాను ఓపెన్ హిస్టరీ ద్వారా. జనరల్గా ఏం చెప్తుంటారంటే చదువు పెళ్ళి అయిపోతే కనుక చదువు ఫుల్ స్టాప్ పెట్టేసినట్టే ఇక కెరీర్ అనేది ఉండదు అని చెప్పి ఒక పెద్ద తప్పదు. దానికి నేను పూర్తి వ్యతిరేకిని. ఇది ఆడవాళ్ళు చెప్పుకుని ఒక సాకు మాత్రమే అంటాను నేను. మనకి ఇష్టమైన పనిని అన్ని పక్కన పెట్టి ఎలా చేసుకుంటాం? అలాగే చదువు అన్నది ఇష్టం ఉన్నవాళ్ళు కానీ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి ఇప్పుడు నువ్వు ఎంత బంగారం వేసుకున్నావు, ఎన్ని సొమ్ములు వేసుకున్నావు ఎవడు అడగడు, నువ్వేం చదవని అడుగుతారు. అంటే నీ అలాగే ఏ చదువుకున్న ఇంపార్టెంట్ ఆడపిల్లలకి ఎప్పుడైతే ఆత్మస్థైర్యం రావాలో అని అంటే అది ఒక చదువు వల్లనే వస్తుంది అనేది నా లైఫ్లో అనుభవాలి నాకు తెలిసి. అందుకని ఆ కోపం కసి నాకు వచ్చేసి ఆ ఓపెన్ హిస్టరీ ఇంట్లో కూర్చొని చదవడం అటు ఇటు అన్నీ పాస్ అయిపోవడం. అలా పాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము ట్రాన్స్ఫర్ జాబ్స్ మాకు మా వారిది, అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయి మేము ఇక్కడ హైదరాబాద్ రావడం. హైదరాబాద్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా చదువుకుంటావా అని అడగడం. నేను తప్పకుండా చదువుకుంటాను, నీకు కానీ నీ పిల్లలకు కానీ ఇబ్బంది లేకుండా నాకున్న సమయాన్ని సద్వినియోగపరచుకుంటానని చెప్పేసి అలా నేను చదువుకోవడం జరిగింది. అలా మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీలో ఎంట్రన్స్ రాయడం. అసలు అక్కడ నాకు రాలేదు, అసలు మా ఆయన అయితే నీకు ఎలా వస్తుంది ఇప్పుడు కూడా రాదు అన్నాడు. ఎలా రాదు, లేదు, కాదు మూడు నా డిక్షనరీలో లేవు, చిన్నప్పటి నుంచి లేవు. అది మా నాన్న వాళ్ళ తరఫున అందరికీ తెలుసు, కానీ ఈయనకు తెలియదుగా. లైనస్ ఇక్కడ తెలియదు కానీ ఇప్పుడు తెలియదు కదా, తెలుసుకుంటున్నాడు కదా, సరే తెలియజెప్తానులే అని అనుకుని మనసులో అనుకుని అదే ఉస్మానియా యూనివర్సిటీలో ఎగ్జామ్ రాయడం జరిగింది, సీట్ సంపాదించుకోవడం జరిగింది. తర్వాత నేను ఏదైతే కాలేజ్కి వెళ్ళాలి అలాంటి నాకు అన్ని డ్రీమ్స్ అన్నీ పోయినాయి నాకన్నీ. ఎప్పుడైతే నేను పీజీ చేశానో రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళాను. అంటే పిల్లలకి 7:00 లోపల అంటే వాళ్ళిద్దరికీ టిఫిన్ బాక్సులు కట్టేసి మా ఆయనకి టిఫిన్ కట్టేసి నేను 8:30 కల్లా క్లాసెస్ లోపలికి నేను క్లాసెస్కి వెళ్ళేది. కాలేజ్ లైఫ్ మిస్ అయ్యారని మనసులో ఉంది 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 ఎందుకంటే ఆ లైఫ్ చాలా గోల్డెన్ మూమెంట్స్ కదా మా, అందుకని దాన్ని మిస్ అయ్యని అనిపించింది. చదువుకోవడం వాళ్ళకు పోటీగా చదువుకోవడం, నేను వాళ్ళలాగానే చదువుకోవడం, వాళ్ళకంటే బెటర్ మార్క్స్ తెచ్చుకోవడం, తర్వాత నాకు డిస్టింక్షన్లో సెకండ్ డిస్టింక్షన్ రావడము అట్లా అయిపోయింది. తర్వాత మళ్ళీ అక్కడి నుంచి రాగానే ఇంకా నేను చదువుకోవాలి, ఇంకా ఎంఫిల్ ఎన్ని ఉంటాయి, 12 సీట్సే ఉంటాయి, అది కూడా రాదు అన్నారు మా ఆయన. నీకు ఎలా వస్తుంది, ఎంతమంది స్టేట్ అంతా రాస్తారన్నారు. రాదు లేదు కాదని ముందే చెప్పాను కదా, అది నా దాంట్లో ఉండదని మళ్ళీ రాశా. మళ్ళీ ఎంఫిల్లో సీట్ వచ్చింది నాకు. ఎంఫిల్లో సీట్ వచ్చినప్పుడు అప్పుడు ఇంకా నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఇంకా నేనంటే నాలో ఎక్కడో ఉండింది ఆ ఫైరు, ఆ మాటలకి ఆ పట్టుదలకి ఇంకా నాకు ఎక్కడి నుంచో రావాలి రా వచ్చేసింది. ఇక్కడ చదువురాని మొద్దన్న వాళ్ళకి చదువు ఏంటో అనేది నేను చూపిస్తాను, నీకేం తెలీదు అన్న వాళ్ళు నోరు మూయించారంటే చదివే ఒక వెపన్ అనుకున్నాను. ఆ రకంగా నేను చదువుకోవడం జరిగింది అమ్మ. కసి ఇక్కడ ఎప్పుడైనా చూడండి, ఏ పనైనా చేయాలన్నా మనకి కసి ఉండాలి, పట్టుదల రావాలి. అంటే మనం ఇన్సల్ట్గా అవమానపరిచిన సంఘటనలు ఇప్పుడు ప్రతిభలు గొప్ప గొప్ప వాళ్ళంతా వాళ్ళకి అవమానాలు జరిగాయి, ఫీలింగ్ రావాలి, ఆ బర్నింగ్ ఫీల్ రావాలి, ఆ ఫీల్ వచ్చింది నాకు. ఆ వచ్చి ఆ రకంగా చదువుకోవడం జరిగిందమ్మా. ఇది నిజంగా మహిళలందరికీ కూడా చాలా మంచి మెసేజ్ అండి. చదువు ఆటంకం, అసలు పెళ్ళికి పెళ్ళి అయిపోయినలు అసలు ఇవన్నీ ఆటంకం అని చెప్పే వాళ్ళందరికీ నేను అదే అంటాను. అసలు మీకు అసలు నిజంగా చదవాలనుకుంటే అది ఎక్కడ ఆటంకం అవుతుందండి? నేను నిజంగా చెప్తున్నాను, ఉన్న సమయం కనుక కరెక్ట్గా మలుచుకోగలిగితే మనం చదువుకునే టైంను మనం తీసుకోగలము. దానివల్ల రేపొద్దున స్కూల్స్లో కూడా నేను చెప్తాను ప్రాక్టికల్గా జరగబోతుంది. మీరు ఏం చదువుకున్నారు, మినిమం గ్రాడ్యుయేషన్ లేకపోతే మీకు అప్లికేషన్ ఫామ్స్ ఇచ్చే పరిస్థితి రేపొద్దున స్కూల్స్లో లేవు. తల్లిదండ్రులు గ్రాడ్యుయేషన్ చదువుకుని ఉంటేనే తప్ప పిల్లలకు చదువు చెప్పలేరు వాళ్ళు. లేకపోతే మొత్తం స్కూళ్ళ మీద వేయడము, లేకపోతే టీచర్ బాగాలేదని స్కూల్ బాగాలేదని అనడం కంటే డెఫినెట్గా మనం చదువుకుంటే మన పిల్లలకి ఏం చదువుతున్నారని చూసుకునే ఒక గుడ్ మదర్గా, టీచర్గా, అన్నీ కూడా ఇంట్లో కూర్చొని సరిగ్గా తీసుకునే విధంగా ఉంటుంది. కాబట్టి చదువు అనేది కంపల్సరీ అనేది నా ఉద్దేశం. ఓకే, ఇప్పటివరకు మరి మీ చదువు గురించి చెప్పారు, అలాగే ఇంత చదివిన తర్వాత ఈ రాజకీయ రంగ ప్రవేశం ఎలా జరిగింది ఒకసారి చెప్పండి. అది కూడా చాలా కసిగానే జరిగింది, అది గమ్మత్తుగానే జరిగింది. అంటే సినిమాలో చెప్పినట్టు నేను చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను, ఇలా వెళ్ళేసి అలా ఐఏఎస్ ఆఫీసర్ అయిపోతున్నట్టు, అలా పోలీస్ ఆఫీసర్ అవుతున్నట్టుగా నా లైఫ్లో కూడా అలాగే జరిగింది. జనరల్గా ఏంటంటే నేను మల్టీ టాలెంటెడ్ నాద. చిన్నప్పటి నుంచి నాకు ఏంటంటే నేను మంచి సింగర్ని, మంచి అంటే స్టేజ్ పర్ఫార్మెన్స్లో చేయడంలో కూడా చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్లో చదివినా సరే నాకు నచ్చింది చేయడం నాకు ఇష్టం అనమాట. అలా చేస్తూ చేస్తూ ఉన్నప్పుడు నేను ఎప్పుడైతే బయటకు వచ్చేసానో, బయట ప్రపంచానికి వచ్చేసానో, అప్పుడు నేను రేడియోలో కూడా నా డిస్కషన్స్, అంటే ఒక లెక్చరర్గా నేను అంటే వెంటనే పీజీ అయిపోగానే అందరూ గోల్డ్ మెడలిస్టులు ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ డైరెక్ట్గా టీచింగ్ ప్రొఫెషన్ సెలెక్ట్ చేసుకోలేదు, భయపడిపోయినారు వాళ్ళకి.
ఎందుకంటే దానికి నేపథ్యం ఏంటంటే తెలుగు మీడియం చదువుకున్న వాళ్ళు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా చెప్పాలనేది, ఎక్కువగా రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే ఉంటాం. ఓకే, అందుకనే రాలేదు. కానీ నేను అలా కాదు, ఎందుకు చెప్పకూడదు, ఏదైనా చేస్తే వస్తుంది అని చెప్పేసి నేను వెళ్ళేసి ఇంటర్మీడియట్ లెవెల్ ఇంగ్లీష్ మీడియం పిల్లలకి క్లాసెస్ చెప్పిన సందర్భం కూడా ఉంది. నేను 2 ఇయర్స్ అలా చెప్పాను. తర్వాత వాల్యుయేషన్ చేశాను. చదువు అనే దానికి ఎక్కడ నాకు ఇది రాదు అంటే ఎందుకు రాదు అనే దాంట్లోనే నా ఫైట్ అంతా మొదలవుతుంటుంది. ఎక్కడైనా రాజకీయ రంగంలో అలా వస్తూనే నేను అన్ని నా టాలెంట్ చేస్తూ ఒక ఆర్గనైజేషన్ పెట్టుకున్నాను. నేను మహిళా హక్కుల పోరాట సమితి అని పెట్టుకుని దానికి నేనే కోఆర్డినేటర్గా, నేనే ప్రెసిడెంట్గా, అన్నీ నేనే వేసేసుకుని అలా రూరల్స్ రంగారెడ్డి జిల్లాలో కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు కలెక్టర్గా ఉన్న సతీష్ చంద్ర గారు రంగారెడ్డికి అప్పుడు ఆయన నాతో ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆయన అన్నారు, అబ్బో చాలా క్లెవర్ ఉన్నావమ్మా నువ్వు, ఎందుకు చాలా యాక్టివ్గా ఇంకా దీని ముందుకు తీసుకెళ్ళాలంటే పాలిటిక్స్లో రావాలి, నువ్వు పాలిటిక్స్లో వస్తే చాలా సక్సెస్ అవుతావు, నువ్వు ఎందుకు ట్రై చేయకూడదు కూడా అనడం జరిగింది. అలా అనడం కొన్ని కోఇన్సిడెంట్గా మా అత్తగారు ఏరియా నుంచి ఇబ్రాహీంపట్నం నుంచి అప్పుడే సిపిఎం చాలా స్ట్రాంగ్ అక్కడ, అప్పుడు అలయన్స్ బీజేపీ అండ్ తెలుగుదేశం ఉండింది. అప్పుడు ఇప్పుడు కూడా వాళ్ళు టికెట్ తీసుకోకుండా సిపిఎంతో అలయన్స్ ఉన్నప్పుడు ఆ సీట్ను వదులుకోవడం ఇలాంటివి జరుగుతున్నప్పుడు నా టైం అప్పుడు జనరల్గా ఈసారి అక్కడంతా నక్సలైట్లు ఉంటారు, ప్లస్ సిపిఎం ఉంది కాబట్టి అంత ఈజీ కాదు. సిట్టింగ్ ఎమ్మెల్యే 3 టైమ్స్ ఎమ్మెల్యే అతను ఓడగొట్టాలంటే ఒక మంచి బాగా స్ట్రాంగ్ ఉన్న లేడీ మహిళ కావాలి మనకి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు తను యాక్చువల్గా అనుకున్నారు. అనుకున్నప్పుడు అంతకు ముందు రోజే నేను ఎంఆర్పిఎస్ ఉద్యమంలో పార్టిసిపేట్ చేస్తున్నాను. అప్పటికే అదే అత్తగారి దగ్గర అంటే ఇబ్రాహీంపట్నంలో గెస్ట్ హౌస్లో నేను అక్కడ ప్రోగ్రాంలో మాట్లాడుతున్న దానికి నాకు ఇంటెలిజెన్స్ నుంచి రిపోర్ట్స్ చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళిపోవడం జరిగింది. అంతకు ముందుగానే ఒక మంచి క్యాండిడేట్ కొత్త క్యాండిడేట్ కావాలి అనుకున్నప్పుడు మా వారి పేరుని తీసుకుని వెళ్ళారు వాళ్ళు, ఎవరు దేవేందర్ గౌడ్ గారు, కిషన్ రెడ్డి గారు, మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు. తీసుకుని వెళ్ళినప్పటికీ సాయంత్రానికి నేను చంద్రబాబు నాయుడు గారిని తిడుతూ ఉన్నాను, అంటే కమ్యూనిటీ ఇష్యూస్ మీద, అంటే తిట్టడం అంటే మా సమస్యల మీద ఎవరు పట్టించుకోవట్లేదు అనేది. అప్పుడు ఇంటెలిజెన్స్ న్యూస్ ప్రకారంగా సాయంత్రానికి వెళ్ళి ఈ అమ్మాయి ఎవరో చెప్పు, ఈ అమ్మాయిని ఏ పార్టీ వాళ్ళు క్యాచ్ చేసినా ఈ అమ్మాయి బాగుంటుంది, ఈ అమ్మాయి ఎవరో కనుక్కోండి అని చెప్పేసి నా పేరును మా ఆయన పేరు ఆల్రెడీ వీళ్ళు తెచ్చారు, ఆయన పేరు తీసుకుని రాగానే వీళ్ళు చెప్పేశారు. చెప్పంగానే వీళ్ళు సాయంత్రం మళ్ళీ మర్నాటికెళ్ళా ఈ అమ్మాయి ఎవరో కాదు, రామదాస్ గారి వైఫే పుష్పలీల గారు అని చెప్పేసి అప్పుడు నాకు చెప్పినప్పుడు ఆయన ఈ అమ్మాయిని తీసుకుండండి అని చెప్పేసి నన్ను పిలవడం జరిగింది. అలా నా నేపథ్యం అంతా కూడా అంటే ఉద్యమాలతో అరెస్ట్ అయ్యి నేను నిజంగా కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళినవి, తర్వాత ఉద్యమంలో కీ రోల్ కూడా నేను చేయడం కూడా జరిగింది అనమాట. అట్లా ఆర్గనైజేషన్ లెవెల్లో ఒక పక్కన, ఉద్యమాల్లో కొంత పార్ట్ నా టైంను, మళ్ళీ ఇంట్లో అన్ని పనులు చూసుకుంటూనే పిల్లలకి ఏమీ ఇబ్బంది కాకుండా, మా వారికి ఎక్కడ ఇబ్బంది కాకుండా, వచ్చిన చుట్టాలకి ఎంత రాత్రి అయినా సరే వంట చేసి పెట్టడం, చాలా పేషెన్స్ నాకు ఎక్కువగా వచ్చేసింది. అవన్నీ కూడా నేను చేసుకుంటూ పని చేసుకుంటూ వెళ్తున్నాను. ఈ లోపల ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చారు, మా ఆయన్ని అడగడం 2 సార్లు అలా అవకాశం వచ్చింది. సుగుణకుమారి పెద్దపల్లి అప్పుడు పోటీ చేశారు ఆవిడ, ఆవిడప్పుడు కూడా అడిగినప్పుడు మా పిల్లలు చిన్నగా ఉన్నారని వద్దని పంపించేశాము. తర్వాత మళ్ళీ సెకండ్ టైం అలాగే జరిగింది, దళిత సేన నుంచి వెళ్ళినప్పుడు సిటీ సెక్రటరీగా కూడా చేశాను నేను, అప్పుడు వచ్చేసింది. ఇంకా థర్డ్ టైము ఇంకా లేదు. కొంతమంది మా ఆయన గారి శ్రేయ బ్లాష్లు ఫ్రెండ్స్, ఆయనతో చదువుకున్న క్లాస్మేట్స్, అనవసరంగా నువ్వు అమ్మాయిని ఆపుతున్నావేమో, ఒకసారి ఆలోచించు, ఫ్యామిలీకే పరిమితం చేయొద్దు అలాంటి అమ్మాయిని, నువ్వు పంపించు, నేను పాలిటిక్స్లోకి వెళ్తున్నాను, నేను డాక్టర్గా చేస్తున్నాను, డాక్టర్ బాలు అని ఇప్పుడు కూడా ఉన్నారు ఆయన, షాద్నగర్ ఎమ్మెల్యేగా కూడా ఒకసారి కంటెస్ట్ చేశారు ఆయన, అప్పుడు బీజేపీలో కూడా ఉండే, లేదు మీరు పంపించండి అని మా వారికి చెప్పడం, సరే మా ఆయన ఇష్టం ఉండి ఇష్టం లేనట్టుగా అనుకోండి, అప్పుడు నా బయోడేటా అని ఇవ్వడం జరిగింది. ఎంతోమంది పోటీ పడుతూ అసలు అప్పుడు చాలా భూమి, చంద్రబాబు నాయుడు గారు అంటే అసలు చాలా ఆ పార్టీ చాలా భూమిలో ఉంది. ఆ టైంలో కొత్త వాళ్ళని పిలుస్తున్నారు, పిలిచే దాంట్లో క్రమంలో ఎందుకు నీ పెట్టద్దు అని చెప్పేసి నా బయోడేటాను ఇవ్వడం జరిగింది. క్యాజువల్ ఇష్టం లేకుండానే ఇచ్చారని అనుకుంటున్నారు ఈ రోజుకి కూడా? ఇష్టం ఉండి ఎవరికి ఇవ్వరండి, ముఖ్యంగా మహిళలకు అంతకన్నా ఇవ్వరు, దళితులకు అంతకన్నా ఇవ్వరు. ఆ రోజు అంబేద్కర్ గారు ఎంతో ముందు జాగ్రత్తతో మాకు రిజర్వేషన్ రాశారు కాబట్టి, పెట్టారు కాబట్టి, పుష్పలీల అంటే ప్రేమతో ఎవరు ఇచ్చిన దాఖలాలు నాకైతే ఇక్కడ కనపడలేదు. ఒక రిజర్వేషన్ స్థానాన్ని ఒక ఫిల్ చేయాలి కాబట్టి ఉన్న వాళ్ళలో అందరికంటే కొంచెం బెటర్గా చదువుకొని ఉండి అన్ని రకాలుగా పనికి వస్తుందన్న ఉద్దేశంతో వాళ్ళ లాభాల కోసం ఇచ్చినారు తప్ప, సొంతంగా పుష్పలీల టాలెంట్ ఉంది, పుష్పలీలలో అందరికంటే మగవాళ్ళ కంటే కూడా బాగుంటుంది, కమ్యూనిటీ పరంగా చూసినా బాగుంది, ధైర్యంగా అడుగుతుంది అన్న లెవెల్లో ఇచ్చిన వాళ్ళు మాత్రం లేదు. భయపడుకునే ఇప్పుడు కూడా నాకు ఇస్తూ ఉంటారు, అంతే తప్ప వాళ్ళకి ఇష్టమే ఇచ్చిన సందర్భాలు లేవు. అందుకని నేను అంటాను అనమాట, ఆ రోజు ఎంతో ముందు జాగ్రత్త అంబేద్కర్ గారు కనుక పెట్టకపోయినట్టయితే ఈరోజు పుష్పలీల లాంటి వాళ్ళు మంత్రి పదవుల్లో ఉండేవాళ్ళు కారు, పలకరించే నాదుడు ఉండేవారు అంతకన్నా గారు. అంటే ఆ రిజర్వేషన్ పుణ్యమే తప్ప మేము ఎలా ఉండిపోయినామంటే దళితులం అంతా ఇప్పటికి కూడా మా బాధ ఏంటంటే ఎప్పుడుగా మేము టెనెంట్స్గానే ఉంటున్నాం, ఓనర్స్గా మారట్లేదు. అంటే ఆ రిజర్వేషన్ స్థానాలకు మాత్రమే మమ్మల్ని వాడుకుంటున్నారు తప్ప ఒక్క రిజర్వేషన్ స్థానాలు కూడా జనరల్గా మాకు టికెట్ ఇచ్చి
జనరల్ సీట్లో టికెట్ ఇచ్చి ఇచ్చి మాకు సరే పార్టీ లెవెల్లో ఫుల్ సపోర్ట్గా ఇచ్చి మాలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేసిన పార్టీ నాకు ఎక్కడ కనపడలేదు. అది ఒకవేళ ఇచ్చిన వాళ్ళ స్వలాభాలే ఎక్కువ తప్పు, వాళ్ళ మన మీద ప్రేమతో మాత్రం కాదండి, ఇది వాస్తవం. మొదటి నుంచి కూడా మీరు టీడీపీలో ఉన్నారు, ఫస్ట్ నుంచి మరి కొద్ది రోజుల క్రితం వరకు కూడా మీరు టీడీపీ? నేను చాలా వరకు అమ్మా, నేను ఫస్ట్ నేను పాలిటిక్స్లో వచ్చినప్పుడు నేను ఆల్రెడీ ఎయిడెడ్ కాలేజ్ లెక్చరర్గా పనిచేస్తున్నప్పుడు నా బయోడేటాని తీసుకోవడం జరిగింది. 30 మందిలో నా పేరు రావడం జరిగింది, సెలెక్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు నన్ను అడిగారు ఎందుకోసం అంటే, నాకు పార్టీల కంటే ముందు మహిళలకు ఎవరైతే ఆలోచిస్తారో ఆ అంశానికి నేను ఇన్స్పైర్ అయ్యి చెప్పి నేను మీ పార్టీకి ఒకవేళ అనుకుంటున్నానని చెప్పి చెప్పడం జరిగింది. మరి మీరు అనుకున్న దానికి ఎంతవరకు ఫుల్ఫిల్ అయిందంటారు? నా వరకు అంటే అప్పుడు గ్రూప్స్ అనేది పెట్టడం జరిగింది టీడీపీలో. మా గ్రూప్స్ ఇన్వైట్ చేయడం కానివ్వండి, అవన్నీ మహిళలకు కొంచెం కొంచెం స్కీమ్స్ కానీ పథకాలు కానీ ఇవ్వండి అనుకున్నప్పుడు, సరే గుడ్డులో మళ్ళీ అందరికంటే బెటర్గా వాళ్ళని కొంచెం యూనిటీగా చేయడం కోసం ఒక గ్రూప్ యాక్టివిటీస్ స్టార్ట్ చేస్తారు కాబట్టి అది బెస్ట్ అని నాకు అనిపించింది అప్పుడున్న పరిస్థితుల్లో. ఆ రకంగా నేను సరే నేనేం సాధించాను అంటే, అక్కడున్న పరిస్థితుల్లో ఎక్కడ మహిళను ఉండనివ్వరండి, ఎవరు కూడా మహిళకు ఫ్రీడమ్ ఇచ్చేసి ఓ అమ్మ నీ మంత్రి పదవి నువ్వు చేసుకో అని చెప్పిన వాళ్ళు ఎవరూ లేరు. ఎందుకంటే వివక్షత అనేది ఉంది ఇప్పటికి కూడా, ఇప్పుడు వివక్షత ఇప్పటికే ఉంది స్టిల్. ఏ పార్టీలో నేను టీడీపీలో వెళ్ళాను వివక్షతకు గురయ్యాను. రెండవది తర్వాత నేను అక్కడ నుంచి వివక్షత అని అంటే టీడీపీలో మీరు ఫేస్ చేసినటువంటి వివక్షత ఏంటి అని మీరు ఫీల్ అవుతారు? అంటే జనరల్గా ఏంటంటే క్యాబినెట్లో సీనియర్స్ ఉన్నారు, ఆ సీనియర్స్ అంతా ఒక కోటరి అండి. చంద్రబాబు నాయుడు గారికి కష్టకాలంలో సపోర్ట్ చేసిన వాళ్ళంతా ఆయన కోటరి, ఆయన ముఖ్యమంత్రి కావడానికంట. ఆ రోజుల్లో ఆయన చెప్పిన మాట వీళ్ళు వినాలి తప్ప, వీళ్ళు చెప్పింది ఆయన చెప్పింది వినే పద్ధతి ఏం లేదు. ఒక క్యాబినెట్ మినిస్టర్గా ఉండి ఇండివిజువల్గా మేము మాట్లాడాలనుకున్న దానికి అసలు అవకాశమే లేదు. అయినా కూడా నేను చొరవ తీసుకుని ఏం చెప్పదలుచుకున్నదని ధైర్యంగా చెప్పిందా నేను ఒక్కదాన్ని? అసలు అంటరానితనం లేదు అనేసి వాదించారు చాలామంది. నేనంటాను ఇప్పటికీ ఉంది, 100% ఉంది, ప్రూవ్ చేస్తాను నేను. అది దాని మీద కూడా జన్మభూమి పెట్టమంటే చాలామంది సీనియర్స్ విత్ ఇన్ ద కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు కూడా నా గురించి కామెంట్ చేసి, అంత చిన్న అమ్మాయిని మాకు పెద్ద పోటు పోలేలు ఇస్తారా, ఆ అమ్మాయికి ఎందుకు ఇస్తారని వాళ్ళే నా వెనకాల ఉండేసి నాకు బూతులు తవ్వేసి, అంటే నాకు నా వెనకాల చెడుగా మాట్లాడిన వాళ్ళు, అంటే మగ అహంకారంతో తప్ప కమ్యూనిటీలో కొంత అభిమానం ఉండొచ్చు వాళ్ళకి, కానీ అహంభావ ధోరణితో మాత్రమే నా వెనకాల వాళ్ళు పడడం చాలా వరకు నన్ను ఆ వివక్షతతోనే చాలా వరకు కూడా నన్ను ముందుకు వెళ్ళనివ్వకుండా, కానీ నేను ఎక్కడ వదిలిపెట్టలేదు. నేను ఒకటే అనుకున్నాను లైఫ్లో, భగవంతుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడు, కాకిలా కలకాలం ఉండడం ఎందుకు? కొద్ది రోజులు ఉంటే చాలు, నాకు ఇచ్చిన ఈ అవకాశం కొంత ఎంతోమంది బిడ్డలకు మేలు చేస్తుంది. కాబట్టి నేను ఈ సోషల్ వెల్ఫేర్లో ఓ అడుక్కునే డిపార్ట్మెంట్ అని, దీనికి మినిస్ట్రీ ఉన్నా కూడా చులకన భావంతో ఈ డిపార్ట్మెంట్లో ఒక అమ్మలాగా నేను వెళ్ళానండి. అక్కడ ప్రతి బిడ్డను నాలో చూసుకున్నాను, వాళ్ళకి ఏది కావాలంటే ఆ ఎమర్జెన్సీలో నా కార్డు, నా పోస్ట్ కార్డ్ నెంబర్స్, నా టెలిఫోన్ నెంబర్ పిల్లలకు రాసి ఇచ్చేసి, ఎక్కడ ఏం జరుగుతున్నా సరే నిజంగా చెప్తున్నాను, ఆ డిపార్ట్మెంట్లో తిమింగలాలండి నాటుకుపోయారు. ముఖ్యమంత్రులు మారుతున్నా సరే ఆ డీడీలుగా ఉన్నవాళ్ళు 9 ఏళ్ళు అలా పట్టుకున్న స్థానంలో ఉన్నవాళ్ళని ఎవరు ఏం చేయలేకపోయారు. అలాంటి వాళ్ళ లిస్ట్ పట్టుకొని వాళ్ళు నిజంగా మామూలుగా కాదు చెరుగుడు ఆడేసుకున్నాను నేను. నిజమైన తనిఖీ అన్నీ ఎవరైనా చేశారు అంటే చంద్రబాబు నాయుడు గారి తర్వాత నేనే చేశానండి. కష్టపడింది కూడా ఆయన 18 గంటలు పనిచేశాడు, 14 గంటలు అన్నారు, నేను ఆల్మోస్ట్ అంతే కష్టపడ్డాను. ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఖమ్మం నన్ను వేశారు, అంటే అక్కడ ఖమ్మం చూసుకోవాలి, ఇటు నియోజకవర్గం చూసుకోవాలి, మళ్ళీ వచ్చిన తర్వాత అన్ని మీటింగ్స్ చూసుకోవాలి, మళ్ళీ ఇంటి దగ్గర జనాలను చూసుకోవాలి, ఆఫీస్లో చూసుకోవాలి, ఇవన్నిట్లో నేను ఫ్యామిలీని చాలా వరకు కోల్పోయాను. అయినా కూడా ఒక తృప్తి నాకు ఉండింది, సరే నా ఇద్దరు పిల్లలకి నేను వాళ్ళకి నష్టం జరిపిండొచ్చు, సరే మిగతా ఎప్పుడైనా కాస్త టైం వాళ్ళతో స్పెండ్ చేయాలని నేను ఈ మధ్యలో కనపడకపోవడానికి కారణం అంత తప్ప ఇంకేం లేదు. అలా చాలా మా బాబాయ్ అయితే చాలా అటాచ్మెంట్ నాతో, అసలు నేను తినిపిస్తేనే తప్ప ఇంటర్మీడియట్ లెవెల్కి వచ్చినా కూడా మమ్మీనే పెట్టాలి, మమ్మీనే తినిపించాలి అనే లెవెల్లో ఉండే ఒక చైల్డిష్గా నాకు చాలా అటాచ్, ఎక్కువగా పెద్దగైనా కూడా. ఇప్పుడు ఈరోజు వాడు అమెరికాలో ఉన్నప్పుడు కూడా ఇప్పుడు కూడా నన్ను మిస్ అయినా నడుస్తున్నాడు వాడు, అంటే అంత పెద్దగైనా కూడా అమ్మకు కొడుకే కదా కదా ఆ ఫీలింగ్, ఆ గ్యాప్. మా పాప తను చదువుకున్నా సరే తను హాస్టల్లో వేయాల్సి వచ్చింది. ఒకసారి మా పాప అయితే నిజంగా నాకు ఇప్పటికీ ఆ సీన్ జ్ఞాపకం వస్తే ఏడుపు వచ్చేస్తుంది. అంటే మేము 4 మెంబర్స్మేనండి, మాకెవరూ లేరు అటు చుట్టాలు సపోర్ట్ కానీ ఎవరు లేరు. ఉన్న దాంట్లో ఒక హైలీ డబ్బున్న ఫ్యామిలీ నుంచి మిడిల్ క్లాస్ వాడిని చేసుకోవడం జరిగింది మా హస్బెండ్ని. అంటే నెల జీతము దాంట్లో ఎలా బతకాలి ప్లాన్గా, ఎవరిని అప్పు అడగకుండా ఉన్న దాంట్లో సర్దుకొని తినడానికి చాలా కష్టమైన పరిస్థితి. సడన్గా చూశాను నేను ఆ చేంజెస్, దాన్ని కొంతవరకు చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యడం జరిగింది, చాలా కష్టంగా ఫీల్ అయ్యాను. అయినా కూడా నా పిల్లలకు కానీ నాకు కానీ ఎక్కడ లోటు లేకుండా ఎవరి దగ్గర కూడా మన తల ఉంచి ఉండకుండా పరిస్థితి. ఇప్పుడు ఆర్థికంగా మరి మీరు ధైర్యంగా ఉన్నారని అనుకోవచ్చు? నో, ఇప్పుడు కూడా బాధలోనే ఉన్నా స్టిల్. ఇప్పుడు కూడా నా బ్యాంక్ అకౌంట్లో 100,000 రూపాయలు ఉండదు, ఛాలెంజ్.
అలానే నా దగ్గర ఎంతమంది నన్ను నా టాలెంట్ని చూసి జీర్ణించుకోలేక, నా ధైర్యాన్ని చూసి భరించలేక నన్ను అనేక రకాలుగా, అంటే ఈ రకంగానన్నా ఈ అమ్మాయిని అనేస్తే రేపొద్దున పాలిటిక్స్లో ఉండకుండా చేయాలి అని ఒక పెద్ద కుతంత్రాలు నా వెనకాల చేయడం కూడా జరిగింది. మోస్ట్ కరప్షన్ అని చెప్పాను. నేనైతే ఛాలెంజింగ్గా మా తెలంగాణ వచ్చిన నా కొడుకులారా, మీరు కనుక మగవాళ్ళు అయితే నిజంగా నేను చేసింది తప్పేనని అనిపిస్తే మీ గుండె ధైర్యం ఉంటే నాకు ఒక్కటి చూపించండి, లేదు అనుకుంటే మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టానని చెప్పాను. అది ఒకటి. నాకు చాలా ఛానల్స్లో ఇంటర్వ్యూ చేసినప్పుడు కొన్ని ఒక ఛానల్లో నన్ను అడిగారు, పుష్పలీల గారు మీరు పట్టు చీరలు కడతారంట, మీరు అందరి దగ్గర తీసుకుంటారంట. నేను పుట్టుకొని నుంచే పట్టు లంగాలు వేసుకున్నదని, ఎవడగా వచ్చిన పట్టు చీరలు నాకెందుకు, నా మొగుడు సంపాదన ఉంది, ఉన్న దాంట్లో సర్దుకుని ఎలా చేసుకోవాలనే దానికి నాకు చాలా బాగా తెలుసు. కాబట్టి పట్టు చీరల కోసం పనులు చేసేంత గతి నాకు లేదు, ఆ మెంటాలిటీ నాకు లేదు, కాబట్టి దేవుడిచ్చిన అవకాశాన్ని సేవకి ఉపయోగిస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. అలా నా వెనకాల ఎలా అంటే ఒక పకడ్బందీ వ్యూహాన్ని, అంటే 10 సార్లు ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్తే నిజమని నమ్మే పరిస్థితి ఎలా ఉంటుందో అలా నా వెనకాల క్రియేట్ చేశారనమాట. క్రియేట్ చేసిన నేను అనుకున్నాను, అంటే ఇంతమంది నా వెనకాల పడ్డారు అంటే నాకు భయపడుతున్నారు కదా, అంతే కదా. అంటే ఏంటి, నా డెవలప్మెంట్ చూసి చేతగాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి డబ్బు ఉన్నాయి, మగవాళ్ళు డబ్బు ఉంది, కులము ఉంది, హోదాలు ఉన్నాయి, అయినా పుష్పలీలో రాకూడదు, పుష్పలీలో వస్తే మేము 0 అయిపోతాం అన్నవాళ్ళు, వాళ్ళు చేతగానితనానికి నిదర్శనం. నేను వస్తే అని అన్నారంటే మీ విధంగా అక్కడ మీ ఉనికిని చాటినట్టు. డెఫినెట్గా ఇప్పుడు కూడా నన్ను రానివ్వకుండా ఛానల్స్ని కూడా, అంటే అది కొంతమంది వెళ్ళేసి డబ్బులు ఇచ్చుకొని మమ్మల్ని పిలిపించండి అని, లేకపోతే మమ్మల్ని పుష్పలీల గారిని పిలవద్దు అని చెప్పేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉంటే నాకు నవ్వు వస్తూ ఉంటుంది. నాక బ్యాక్గ్రౌండ్ లేదు, నాక డబ్బు లేదు, నాక కులం లేదు, అయినా ఒక మహిళగా అంబేద్కర్ చెప్పిన ఆశయాలను పట్టుకుని చదువుకొని పోరాడు అని అన్నారు కదా, జీవితకాలం అంతా పోరాడుతూనే ఉన్నాను నేను, ఎక్కడ ఓడిపోదలుచుకోలేదు నేను, ఓడిపోను కూడా. డన్. ఇప్పటివరకు మీ రాజకీయ జీవితం గురించి చెప్పారు, మరి ఒక సామాన్యమైన మహిళగా జనరల్గా మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందండి పొద్దున్న లేచినప్పటి నుంచి? ఓ, జనరల్గా ఏంటంటే నేను నాకు అంటే శతావధానాలు అష్టావధానాలు అంటారు కదండి, అసలు మహిళకు చాలా ఉంటుందండి పుట్టుక నుంచి చాలా. ఇప్పుడు మీరు ధరణి అని టైటిల్ పెట్టారు, నాకు చాలా నచ్చింది, ఎందుకు చెప్పనా? థ్యాంక్ యూ. ధరణి అంటే భూమాత, అంటే భూమాతకి ఎంతైతే ఓపిక సహనం ఉంటుందో ఆ మహిళలకు కూడా అంతే ఉంటుంది. మగవాడికి మేనేజ్మెంట్ ఒకవేళ ఇస్తే 10,000 ఇచ్చినప్పుడు ఇదే భార్య చక్కగా వండి పెడుతుంది, అలా కాకుండా అంతకన్నా తక్కువ ఇచ్చిన రోజు కూడా అంతే లెవెల్లో మేనేజ్మెంట్ చేస్తుంది. అంటే మగవాడికంటే కూడా హౌస్ మేనేజ్మెంట్ చేయడంలో కానివ్వండి, లేకపోతే ఏ రంగంలో కానీ మగవాడి ఇంట్లో పెళ్ళని సలహా తీసుకుంటారు. నేను అదే అంటాను, కార్యేషు దాసి, కరుణేషు మంత్రి, సేనేషు రంభ అని ఇలాంటివన్నీ చెప్తారు జస్ట్ బుక్కిష్ వరకే. కానీ ఒక మగవాడు రాజకీయంలో వచ్చి వాడు ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత వాడు నేను ఎందుకు అంటున్నానంటే కోపంతో అంటున్నాను, పెళ్ళాన్ని అడగకుండా అయితే ఉండడు కదా, పోనీ పెళ్ళాన్ని చెప్పకుండా ఉండదు కదా, మీరు తప్పు చేస్తున్నారండి, ఇలా చేసి ఉండేది కాదేమో, ఇది చూడండి అని పెళ్ళాలు చెప్పే వాళ్ళు చాలామంది ఉన్నారండి. కానీ స్టేజ్ మీదకి వచ్చి నా పెళ్ళాం ఇది చెప్పింది, నేను ఇలా విన్నాను, అందువల్ల ఇది మంచి జరిగిందని చెప్పడు. ఎవరు చెప్పరండి? ఎందుకు చెప్పరు అంటే ఆ అహంభావ దోషని ధోరణి, ఆ మగవాడని అహంకారం కానీ, ఆ పితృస్వామిక భావాలు కానీ ఇవన్నీ ఉన్నాయి. అదే ఆడది మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా అదేంటండి మీ ఆయనతో మీ ఆయన మాటలు వింటారు అంటే వినకూడదా? ఫస్ట్ ప్రయారిటీ భర్త అనేవాడు ఇంటి మనిషిలాగా ఫీల్ అవుతాం కాబట్టి మంచి చెప్పొచ్చు చెడు చెప్పొచ్చు, అంత మాత్రాన అతను సపోర్ట్ తీసుకోవద్దని ఎక్కడా లేదు కదా. మంచి చెప్తే తీసుకుందాం, చెడు చెప్తే నేనైతే చెడు చెప్తే నేను చేసేదాన్ని కాదు. నాకు నచ్చితేనే, నాకు కరెక్ట్ అనిపించిందే నేను చెప్పాను, చెప్పి ఉండొచ్చు. కానీ నేను కొన్నిసార్లు అవసరం ఉన్నప్పుడు చెట్టైన అంతే కదమ్మా, చిన్న మొక్క తీగ దానికి ఒక సపోర్ట్ దొరకనంత వరకు ఉంటుంది, సపోర్ట్ దొరికినాక ఆటోమేటిక్గా అది వెళ్తూనే ఉంటుంది కదా, పైకి పాకుతూనే ఉంటుంది. అలాగే మనకు కూడా అంతే, చిన్నప్పటి నుంచి పేరెంట్స్, తర్వాత భర్త, తర్వాత ఓల్డ్ ఏజ్లో పిల్లలు అంటారు. కానీ ఈరోజు ఇండివిజువల్గా ఆలోచించగల శక్తి మహిళ వచ్చినప్పుడు మనం ఎంతవరకు కావాలో అంతే తీసుకుంటున్నాం, అంతే తప్ప ఓ ప్రతిదీ చేయాల్సిన అవసరం నాకు లేదనిపిస్తుంది. దానివల్ల కూడా నేను కష్టాలు పడుతున్నాను. రాజకీయంలో ఏమైందంటే నన్ను ఏమనుకొని తీసుకొని వచ్చారంటే కొంతమంది లీడర్స్ ఉన్నారండి, సో కాల్డ్ లీడర్స్ ఎట్లాంటి వాళ్ళు ఉన్నారంటే వాళ్ళని తిట్టినా కొట్టినా పరమ భూతులు తిట్టినా తక్కువే. ఆ పార్టీలో ఉన్న పార్టీ ద్రోహులు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మా కాన్స్టిట్యున్సీనే తీసుకుందాం, ఎప్పుడో 39 ఏళ్ల కింద మహిళ వచ్చిందంట, తర్వాత మళ్ళీ ఏ మహిళకు అవకాశం ఇవ్వలేదు. కానీ మహిళ గెలవద్దు అని వితిన్ ద పార్టీలో ఉన్న చెత్తనా కొడుకులే ప్రయత్నం పనిచేసిన పరిస్థితి ఉండేది, నేను చూసాను డైరెక్ట్గా. ఎందుకంటే గెలిస్తే ఎమ్మెల్యే అయిపోతే మళ్ళీ ఆ ఎమ్మెల్యే ఇంటికి అందరు వెళ్తారు, కాబట్టి నా ప్రాతినిధ్యం పోతుంది, నా ఇంపార్టెన్స్ పోతుంది. అదే ఓడిపోయి ఓడగొట్టేసామనుకోండి ఇంకా అందరూ నా ఇంటికే వస్తారు, మంత్రి గారి ఇంటికి అని లెవెల్లో ప్రతివాడు కూడా తమ స్థానాల్లో ఇంకోటిని ఎదగనివ్వకుండా, ఎమ్మెల్యేలుగా ఎదగకుండా వాళ్ళు మాత్రమే ఆ జిల్లాలో ఒక్కడిగానే ఉండాలనుకునే వాళ్ళు
చాలామంది ఇప్పటికీ ఉన్నారు ప్రతి జిల్లాలో దరిద్రులు. ఆ దరిద్రుల వల్లనే నిజంగా టాలెంట్ ఉన్నవాళ్ళు, నిజంగా శక్తి సామర్థ్యాలు ఉన్నవాళ్ళు, ఎన్ని కమ్యూనిటీస్లో ఉన్నవాళ్ళు కూడా ఇప్పటికీ కూడా బయటికి రాలేకపోతున్నారు. అంటే సొంత పార్టీ వాళ్ళే ఓడగొడితే బయట వాళ్ళ సంగతి దేవుడు ఎరుగు, వితిన్ ద పార్టీల వాళ్ళే ఈ పరిస్థితిలో ఉన్నారు. అందులో మగ ఆడ తేడా లేదమ్మా, ఆడవాళ్ళు కూడా ఉన్నారు, అంత చాకచక్యంగా ఓడగొట్టుకొని వాళ్ళు మాత్రమే మంత్రులుగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. మరి ఇటు రాజకీయ జీవితాన్ని, ఇటు తల్లిగా, భార్యగా, మరి ఇన్ని రకాలైనటువంటి వీటిని ఎలా బ్యాలెన్స్ చేసుకున్నారు? అంటే నేను ఒక సినిమా నాకు చాలా ఇష్టం అమ్మా, సావిత్రి అంటే నాకు చాలా ఇష్టము, నా అభిమాని నటి ఆవిడ. నాకు అది నవరాత్రులు అని ఒక సినిమా వచ్చింది, మీరు చూసుంటారు పాత సినిమాలో. అందులో 9 క్యారెక్టర్స్ చేస్తుంది ఆవిడ. ఒకరోజు మా పారిపోతుంది ఇంట్లో నుంచి, 9 ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అక్కడ నాగేశ్వరరావు కూడా 9 క్యారెక్టర్స్లో కనపడతారు. ఆవిడ ఒక్కొక్క క్యారెక్టర్లోకి వెళ్ళినప్పుడు ఒక్కొక్క సమస్యను ఆమె సాల్వ్ చేసుకుంటూ పోతుంది. ఆమెకు తెలిసి కొన్ని కొన్ని తెలియకుండానే సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. లాస్ట్ ఫైనల్ ఆమె మ్యారేజ్కి ఈ 9 మంది వస్తారు. ఓకే, అట్లాగే నా క్యారెక్టర్ కూడా ఇప్పుడు నాతో మీరు ఇంటికి వస్తే నేను ఇంట్లో అడుగుపెట్టిన మరుక్షణం నేను ప్యూర్ హౌస్ వైఫ్లోకి వెళ్ళిపోతాను క్యారెక్టర్లోకి. మళ్ళీ అక్కడి నుంచి బయటికి రాగానే నేను డ్రెస్ అయ్యి బయటకు వచ్చాను అనుకోండి, మళ్ళీ నేను రాజకీయ నాయకురాలు అయిపోతాను. మళ్ళీ అమ్మ క్యారెక్టర్లు వెళ్ళాలనుకోండి అసలు మీరు నమ్మ ఇంకంతే. అలాగే ఒక లెక్చరర్ క్యారెక్టర్లు వెళ్ళాలనుకోండి, అంటే ఏ పార్ట్లో ఏ క్యారెక్టర్లో ఏ అక్కడ ఏ ఉండే సిచ్యువేషన్లో ఉంటారో అందులో 100% నేను ఇన్వాల్వ్మెంట్లో ఉండిపోతాను. అంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళాను కదా మంత్రి కదా, అక్కడ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత నేనేది చేసేదాన్ని అనుకుంటే మీరే చేస్తారు. 99% చేస్తాను, ఇప్పుడు కొంచెం అవాయిడ్ చేస్తాను ఎందుకంటే పరిస్థితి అవసరం కూడా లేదు, ఇప్పుడు చేయాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి. మీ చేతితో ఏం చేస్తే మీ పిల్లలు మీ వారు అమ్మది ఏది పచ్చడి చేసినా పిల్లలు ఇష్టపడతారండి. ఆ పిల్లలకి తల్లి అసలు పచ్చడైనా బాగలిగిపోయినా సరే అమ్మ కలిపిన ముద్ద కోసము, మా అమ్మ పెట్టిన ముద్ద మాకు ఇప్పటికి గుర్తుంది. అలాగే నేను వండిన కూరలో నా కొడుకు ఇప్పుడు కూడా ఏడ్చుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ తింటూ ఉంటాడు. అంటే అమ్మతో వండిన వంటలాగా రావట్లేదే అని చెప్పేసి. ఇంకా భర్త అంటావా సరే, రోజు మనమే వండి పెట్టాం కాబట్టి ఆ రాజకీయాలు ఎందుకు పంపించిన అని బాధపడిన రోజులు కూడా ఉన్నాయి. ఆయన ఒక రకంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు మా ఆయన అయితే. అసలు నేను మంత్రిగా చేసుకోలే కదా, నేను పెళ్ళాంగానే చేసుకున్నాను, నువ్వు మంత్రి అయితే నాకు చూడవా అనే లెవెల్లో గొడవ వేసుకున్న పరిస్థితులు కూడా వచ్చాయి. కానీ అది ఇంకా అవునన్నా కదన్నా, అంతమందికి మనం ఉన్నప్పుడు కూడా అంత బిజీ ఉన్నా కూడా నాకు స్టాఫే మీకు సాక్ష్యం. నేను ఇప్పటికీ ఉన్నారు వాళ్ళంతా నాకు టచ్లో ఉన్నారు. నేను మంత్రిగా ఉన్నా సరే కిచెన్లోకి వెళ్ళేసి మళ్ళీ నేను ఒక 5 నిమిషాలు వెళ్ళి మళ్ళీ నా టేస్ట్ వచ్చేటట్టుగా చెక్ చేసి మళ్ళీ ఆయన టేబుల్ మీద పెట్టేంత వరకు నేను వెళ్ళేదాన్ని కాదు. ఇలా చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉండే స్టాఫ్ కూడా ఇంటికి వెళ్ళి వాళ్ళ పిల్లల్ని తిట్టిన సందర్భాలు, మీరేం గొప్పని మీరేం పట్టించుకోవట్లేదు అని చెప్పేసి చాలా ఫ్యామిలీస్లో చాలా ఇది ఉంది. అంటే ఒక రోల్ మోడల్ లాగా నా లైఫ్ అండి. నిజంగా చెప్పాలంటే గొప్పగా చెప్పుకోవట్లేదు, ఆ దేవుడు నాకు ఎందుకు ఇంత ఎనర్జీ ఇచ్చాడో ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది. ఇది నాకెందుకు లేని కొన్ని వదిలేసుకొని ఉండొచ్చు కదా, ఎందుకలా నేను ప్రతిదానికి స్పందిస్తాను అంటే నాలో ఆ జీల్ కానీ ఆ కసి కానీ ఆ ఫైర్ కానీ ఉంది. ఇప్పుడు ఆడవాళ్ళ విషయంలో నేను వచ్చేసరికి నేను సపరేట్గా మారిపోతాను. ఎందుకంటే మనం ఆల్రెడీ వివక్షకు గురవుతూనే ఉన్నాం, ఇంట్లో పెంపకం దగ్గర నుంచి వివక్ష. ఎంతమంది బిడ్డల్ని తండ్రుల పెంపకంలో మగపిల్లలాగా ధైర్యాలను శక్తులు పిచ్చి పెంచుతున్నారు చెప్పండి, ఆడపిల్లలు కనిపిస్తుంది జాగ్రత్త జాగ్రత్త అంట. నేను చాలాసార్లు చెప్పాను, మనం అమ్మాయి బయటకు వెళ్తున్నప్పుడు తమ్ముడు ఉంటాడు కదా, ఆ తమ్ముడు పట్టుకునే నువ్వు అమ్మాయి నువ్వు వాడిని తీసుకొని వెళ్ళు అంటాడు. అంటే 20 ఏళ్ళ అమ్మాయికి ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఆ తమ్ముడిని తీసుకొని పో అని చెప్పి ఆ తల్లే చెప్తున్నప్పుడు వాడు ఏం రక్షణ ఇస్తాడు? మరి మీ అమ్మాయిని మీరు ఎలా పెంచారు? మా అమ్మాయి చాలా ధైర్యస్తురాలు, మా అమ్మాయి చాలా వరకు మా బాబు కంటే కూడా ధైర్యస్తురాలు. మా అమ్మాయి అయితే నిజంగా ఏదైనా సింగిల్ హ్యాండిల్గా చేసుకుంటానంటది, ఎంత బాధనైనా భరించగలరు, ఎంత ఏ టైంలో అంటే లౌకికంగా ఒక్కొక్కసారి నేనే ఆ అమ్మాయిని అడగాల్సి వస్తుంది, అమ్మ ఇలా అవుతుంది నేనేం చేయనంటే మమ్మీ నువ్వు ఇలా చెయ్యని చెప్తుంది, నా కూతురైనా నాకు సలహాలు ఇస్తూ ఉంటుంది. అమ్మగా నేను తీసుకునే తీసుకుంటాను తప్ప నాకు ఎప్పుడు ఈగోగా నాకు అనిపించదు, చిన్నవాళ్ళు చెప్పింది కూడా నేను వినడానికి ఇష్టపడతాను. నా స్పెషాలిటీ ఏంటంటే 6 ఏళ్ళ పిల్లవాడితో 60 ఏళ్ళ ముసలివాళ్ళతో ఎవరైనా ఆడమ్మగా ఎవరితోనైనా సరే ఆ క్యారెక్టర్లో కానీ ఆ నిమిషంలో కానీ వాళ్ళతో నేను ఇన్వాల్వ్ అయిపోతాను, అందులో వాళ్ళతో నేను మమేకమైపోతాను కాబట్టి నాకు ఫీలింగ్ ఉండదు. చాలా చిన్న వయసులో పెళ్ళయిందని చెప్పని మీరు అన్నారు, మరి మీ అమ్మాయికి మ్యారేజ్ చేసేటప్పుడు మీరు ఫీల్ అయ్యారు నాకు నేను కూడా ఇంత వయసు చేసుకుంటే? నేను ఒక్కటేనండి, నేను చాలా ప్రాక్టికల్ మనిషిని. అంటే రాజకీయ నాయకులు ఎలా ఉంటారు, అన్ని అబద్ధాలు మాట్లాడతారు, వాళ్ళు చెప్పేది చెయ్యరు అని అంటారు కదా, నేను మాత్రం అలా కాదమ్మా. నేను ఏం చెప్తానో అదే చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మా అమ్మాయికి ఇంటర్మీడియట్ తను బీడిఎస్ చదలవాడి కృష్ణమూర్తి గారు కాలేజీ తిరుపతిలో తను ఫస్ట్ ఇయర్ చేసింది. ఆ ఫస్ట్ ఇయర్లో నాకేమో ఎంబీబీఎస్, మా మమ్మీ వాళ్ళు నాకు సంబంధించిన ఎవరు కూడా హైలీ క్వాలిఫికేషన్ చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు, డాక్టర్స్ అసలు లేరు, ఈ దేశానికి కావాల్సిన వాళ్ళు డాక్టర్స్ అమ్మ నేను అడుగుతున్నాను, టీచర్స్ అండ్ డాక్టర్స్ ఇద్దరు కావాల్సింది. అయితే నేను అన్నాను మా పాపని, తను పాపం ఇంజనీర్ స్టూడెంట్, తను చాలా వెళ్ళాల్సిన తను కోరుకుండే, కానీ నేను కొంచెం బాధపడుతుంటాను ఇప్పుడు, కానీ తనని కన్విన్స్ చేశాను నేను.
దేశ అయితే మా మమ్మీ హార్ట్ అటాక్తో చనిపోయింది. అంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఆ డాక్టర్ ఏ మెడిసిన్ ఇస్తాడు, ఏం చేస్తున్నాడు అని లోపలికి ఎవరిని వెళ్ళనిస్తాడు, ఒక డాక్టర్ని తప్ప ఇంకెవరు లేదు. ఆ కేసు స్టడీ చేయడానికని ఇంకో డాక్టర్తో మాట్లాడాలన్నా డాక్టరే తప్ప, ఒక ప్రైమ్ మినిస్టర్ అయినా సరే డాక్టర్కి దేవుడు అనాల్సిన పరిస్థితి. అందుకని డాక్టర్స్ అవసరం ఉంది. మా మమ్మీ అలా చనిపోయింది, నువ్వు డాక్టర్గా అయితే చాలా మందికి ఉపయోగపడుతుంది బిడ్డ అని చెప్పి నా బిడ్డ నేను కన్వీన్స్ చేసినప్పుడు చాలాసార్లు గొడవ వేసుకుంది, మమ్మీ నీది నా మీద రుద్దుతున్నావేమో అని. కానీ ఒకసారి నీకున్న ఆ రెస్పెక్ట్ తెలియదు బిడ్డ. ఇంజనీర్ అయితే అంత రెస్పెక్ట్ ఉండదు, డాక్టర్ అయితే నీకున్న రెస్పెక్ట్ కానీ నీ ప్రొఫెషనల్కి ఉన్న రెస్పెక్ట్ చాలా వేరుగా ఉంటుందని చెప్పాను. డెంటల్ డాక్టర్ చేయించాను. నేనేమన్నానంటే పెళ్లి చేసేయమన్నారు. ఇంటర్మీడియట్ లెవెల్లో అమ్మాయి ఫస్ట్ ఇయర్కి వచ్చినప్పుడు ఎంబీబీఎస్ కానీ బీడీఎస్ కానీ కామన్ ఇయర్ ఉంటుంది, వన్ ఇయర్. అందులో ఏంటంటే ఒక పేపర్లో ఫెయిల్ అయినా మళ్ళీ ఫస్ట్ నుంచి అని రాయాలి, అది పెద్ద ట్రాజెడీ ఉంటుంది అక్కడ. ఈ అమ్మాయి ఏమైందంటే నన్ను వదిలేసి ఉండడం వల్ల ఆ హోమ్ అలోన్ ఫీలింగ్లోకి వచ్చేసి ఆ అమ్మాయి పాపం డిప్రెషన్లోకి వెళ్ళిపోయి జస్ట్ 1-2 marks అంతే, 1-2 marks అది అవ్వడం వల్ల మళ్ళీ 1 ఇయర్ మళ్ళీ చదవాల్సి వచ్చినప్పుడు ఇంట్లో మా హస్బెండ్ ఈవెన్ దో నా కొడుకు మమ్మీ ఇంకేది చదవదు వేస్ట్ పెళ్లి చేసేద్దాం అని అనేసి అన్నారు. అప్పటికి నేను మంత్రి నేను అన్నాను, నువ్వు చెప్పాల్సింది కాదురా, నేను డిసిషన్ తీసుకోవాలి నా కూతురు గురించి. మా నాన్న నాకు అప్పుడు చిన్నప్పుడు పెళ్లి చేశాడు, అది ఆయన అవసరమా, ఆయన నాకు తెలిసి తెలియని వయసులో నేను బాధపడ్డాను. కానీ ఈరోజు నేను స్టేజ్ మీద చెప్పి పిల్లలు గ్రాడ్యుయేషన్ కావాలి అదొక ఆయుధము అని చెప్పి నేను చెప్పి నా బిడ్డను అది ఈ చిన్న వంకతో నువ్వెన్నిసార్లు ఫెయిల్ అవుతున్నా అక్కడ నిన్ను అడిగాను నేను. అలాంటప్పుడు నా కూతురు నేను అలా ఎందుకు అంటావురా, ఎంతన్నా చదివని నేను మళ్ళీ ఫీజు కడతా, అప్పు చేసన్నా కడతాను అని చెప్పి నా బిడ్డకు నేను ఇస్తే అమ్మా నా బిడ్డ మళ్ళీ చదివింది, అది పాస్ అయిన రోజు నేను ఏడ్చాను తెలుసా. అది నా బాధ. అంటే ఏంటి, ఇప్పుడు కనుక దానికి ఒక వెపన్ లాగా ఉంది, దాని చదువు, దాని ఇష్టం ఎప్పుడన్నా చదువుకోవచ్చు. ఇప్పుడు అదే ఇంజనీర్ అయితే ఆ ప్రాబ్లం ఉండేది కాదు కదా, చాలా ప్రాబ్లం ఉండేది. ఈ రోజు నా పరిస్థితి మరి రాజకీయాల్లోకి వచ్చే మహిళలకి మీరు ఇచ్చే సందేశం ఏంటండి? అసలు నిజంగా అసలు మీరు ఇచ్చిన ఇంటర్వ్యూ టైం సరిపోదేమో నాకు తెలిసినంత వరకు. ఎవరు అంటే ఆడవాళ్ళము ఒక 50% ఉన్నాము ఇప్పటికీ ఓటు బ్యాంక్స్ కానీ ఉంటున్నాను తప్ప, ఈ ప్రజాస్వామ్యంలో మహిళకు ఒక స్థానాన్ని పొందాలి అంటే చట్టసభలో మనం ఉండాల్సిన అవసరం ఉంది. ఇండిపెండెన్స్ వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఎవరు సరిగ్గా మనకి ఇవ్వలేదు. ఇచ్చినా ఒక సాకు చెప్తున్నారు, మీరు దానికి ఎలిజిబుల్ లేరు, మీరు ఉన్నవాళ్ళు కరెక్ట్ వాళ్ళు సక్సెస్ అవ్వట్లేదు మహిళలు, లేకపోతే మీ భర్తలతో వస్తున్నారు, ఇలాంటి అన్ని కుంటి సాకులు చెప్తున్నారు. అందుకు కళా కాకుండా మహిళలు కూడా రావాలి రాజకీయాల్లో వస్తేనే తప్ప. చట్టసభల్లో మనకు కావాల్సింది కనుక మనకి మనమే ఉంటే డెఫినెట్గా మనం అవుతాం. కానీ రాజకీయాలు అంటే ఏదో తప్పు అందరికి రాకూడదు అని చెప్పి మాట్లాడడం అనేది నిజంగా కరెక్ట్ కాదు. మేధావులు అనే వాళ్ళు చాలా మాట్లాడతారండి, నాకు అదే అసహ్యం అనిపిస్తుంది. మరి ఇప్పటి వరకు కూడా మహిళా బిల్లు రాకపోవడానికి 50% రావడానికి గల కారణం ఏంటంటే అక్కడ కూడా పురుషులు. ఎందుకంటే ఆ పురుషులకి ఏం భయం పట్టుకుందంటే ఈ 33% రిజర్వేషన్ ఇస్తేనే మా సీట్లు గల్లంత అవుతున్నాయి. నేనైతే 33 అడగను, నాకు 50% కావాలంటున్నాను. 50% మేము వచ్చినప్పుడు మీరేంటి 33 ముష్టి మాకు ఇచ్చేది? అసలు నిజంగా కూడా చిత్తశుద్ధి ఉంటే పిల్లు పక్కన పెట్టండి, ఏ పార్టీలో ఆ పార్టీ వాళ్ళు నిజంగా ఇలా 33% టికెట్ల కేటాయింపులో కానీ పార్టీకి సంబంధించిన పోస్టుల్లో కానీ 33% ఇచ్చి చేస్తే నిజంగా ఈ సమస్య ఉండదు, బిల్లే రావాల్సిన అవసరం లేదు. ముందు వాళ్ళకి భయం ఒక రకంగా, మా నా సీటు పోతుందేమో ఈ రిజర్వేషన్ వల్ల, లేకపోతే ఏం చేస్తానంటున్నారు వాళ్ళ పిల్లలను తీసుకొచ్చి కూర్చోబెట్టాలో, వాళ్ళ చెల్లెలను కూర్చోబెట్టాలో, అంటే అలా వారసత్వంగా ఉన్న వాళ్ళని తెస్తానంటున్నారు తప్ప. నిజంగా ఒక డాక్టర్ చదివి ఒక ఇంజనీర్ చదివి వచ్చిన పిల్లలు ఇప్పుడిప్పుడు వస్తున్నారు, ఎంపీటీసీలు అయ్యారు, జెడ్పీటీసీ అయ్యారు, చాలా హ్యాట్స్ ఆఫ్ వాళ్ళు. వాళ్ళు అనుకుంటే నిజంగా జాబ్స్ చేసుకొని చక్కగా ఉద్యోగాలు చేసుకొని వాళ్ళ కుటుంబానికి పరిమితం అవ్వచ్చు. కానీ ఇప్పుడు మీరు అన్నట్టుగా మీరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీ ఫ్యామిలీని ఎలా మీరు మిస్ అయ్యారు, మీ ఫ్యామిలీ మెంబర్స్ మిమ్మల్ని ఎలా మిస్ అయ్యారు, మరి ఇదంతా కూడా మిస్ అయిపోతున్నారు కదా. అసలు మహిళలకి రాజకీయాలు అనేవి అవసరం అంటారు, రావాలి కదమ్మా, ఎవరి మీద పడి ఏడవడం ఎందుకు? ఇప్పుడు మొన్న ఒక అమ్మాయి భలే ఆశ్చర్యం అనిపించింది నాకు. నేను నేచర్ క్యూర్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాను, అక్కడ కూర్చున్నప్పుడు ఈవిడెవరో తెలుసా అని ఒక ఆవిడ, ఆవిడ అందరూ ఆల్మోస్ట్ నన్ను గుర్తుపెడతారు, నన్ను గుర్తుపట్టమని కూడా నేను అనట్లేదు. తెలుసండి ఈవిడ పుష్పలీల గారు. అదేంటమ్మా నీకు తెలియకపోవడం ఏంటి, మేడం బాగా పాపులర్ కదా అని ఆవిడంతే. నాకు తెలియాల్సిన అవసరం లేదు అని అమ్మాయి అహంభావంతో. ఎందుకు అని అంటే నాకు అవసరం లేదండి, నా ఫ్యామిలీ నా జాబు నా ప్రొఫెషన్ తప్ప నాకు అవసరం లేదనేది. నేను అన్నాను, నాకు గనక పవర్ ఇస్తే అసలు నిజంగా రాజకీయ వ్యవస్థ గురించి కానీ డే టు డే పాలిటిక్స్ గురించి కానీ, రేపొద్దున పేపర్ రాలేదు నీళ్ళు రాలేదు అని మాట్లాడే మీలాంటి వాళ్ళు, వీళ్ళకి వీళ్ళు ఎవరు అనేది కనుక తెలుసుకోకుండా మాట్లాడడం అనేది నిజంగా నాకు కనుక పవర్ ఇస్తే మిమ్మల్ని అసలు దేశం నుంచి బహిష్కరణ చేస్తాను. ఎందుకంటే రాజకీయాలంటే చెడ్డ కాదు. అసలు నిజంగా ఎవరు ముఖ్యమంత్రి, వాళ్ళ రాజ్యాంగానికి సంబంధించిన చదువు కానివ్వండి, నిజ మినిమంగా ఈ జీకే కూడా లేని వాళ్ళు, నువ్వు ప్రొఫెసర్ అయితే ఏం లాభమ్మా, నీ కొడుకే అడుగుతారు రేపొద్దున, అమ్మ మీ
ఎవరు ముఖ్యమంత్రి అని అడిగితే నాకు తెలియదురా నేను కామర్స్ అని అంటావా? తప్పు కదా. అది ఆర్ట్స్ సబ్జెక్టును కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు. అసలు ఆర్ట్స్ అంటే చరిత్రకు పునాదమ్మా. చరిత్ర తెలియదని భవిష్యత్తు ఏం పని చేస్తావు? మన జీవితంలో కూడా అంతే కదా. ఆర్ట్స్ చదివిన స్టూడెంట్కి ఉన్నంత నాలెడ్జ్ ఇప్పుడు చదువుతున్న వాళ్ళు చెప్పే ఆన్సర్కి ఏదైతే ఆర్ట్స్ సైన్స్ స్టూడెంట్స్ కానీ లేకపోతే మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ కానీ అలా మాట్లాడడం వల్ల చాలా సిగ్గుచోటు. ఇప్పుడు కూడా పేపర్ చదివిన పిల్లలు ఉన్నారు, ఇప్పటికీ న్యూస్ చూడని పిల్లలు ఉన్నారు, మాకు అవసరం లేదని మాట్లాడుతున్నారు. అసలు వీళ్ళు ఎక్కడున్నారు? అమెరికాలో ఉన్న వాళ్ళేమో దేశం గురించి మాట్లాడితే, దేశం గురించి తెలుసుకుంటుంటే, ఇక్కడున్న పిల్లలు మన దేశంలో ఏం జరుగుతుంది, మన రాజకీయాలు ఏంటి? నేను ఇంకోటి చెప్పా, సరే నువ్వు పేపర్ చదువు, టీవీ చూడవు, నీకు రాజకీయాలు అవసరం లేదు, నువ్వు వెళ్తూ ఉంటావు, నీకు అప్డేట్ న్యూస్ కనుక నీ సెల్లో కూడా వస్తాయి కదా టెక్నాలజీ పరంగా, అది చూసుకోకుండా ఎక్కడో బ్లాస్ట్ అవుతుంది, ఇంకెక్కడో 144 సెక్షన్ పెట్టారు, నువ్వు గుడ్డిగా వెళ్ళిపోతావు కదా, ఇరుక్కుంటావు కదా. అంటే నీ ప్రాణరక్షణ కోసం అన్న అప్ టు డేట్ నాలెడ్జ్ నీకు ఉండాలి కదా. ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు అని అంటే నాకు అవసరం లేదండి, నా ప్రొఫెషన్లో మీరు వచ్చి చెప్తారా అన్నారు. నీ ప్రొఫెషన్లో దేశానికి పెద్దగా అవసరం లేదు, కామర్స్ వల్ల వచ్చింది, సైన్స్ అదే అవసరం నాకు కావాలి అన్నాను. నేను ఎవరో గుర్తుపడతారంటే నిన్ను గుర్తుపెట్టాల్సిన అవసరం లేదు, మీ మామగారే ఉండొచ్చు. ఇక్కడ నేను పుష్పలీల కానీ తెలుసు, నేను ఎవరు పెళ్ళంగాని నాకు గుర్తింపు లేదు, పుష్పలీల కానీ నాకు గుర్తింపు నాకు తెలుసు. కాబట్టి అది మర్చిపోకు, అది నువ్వు తెలుసుకో, రియలైజేషన్ రా అని చెప్పాను. ఎక్సలెంట్. పొద్దున్న లేస్తే మనం పేపర్లో మహిళల మీద ఎన్నో రకాలైన అరాచకాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలా చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? మరి అలాంటి మహిళలకి మీరు ఇచ్చే స్వాంతనంగా ఒక మాట. నేనేమంటానమ్మా, ఇప్పుడు రాజకీయాల్లో ఉన్న మహిళలము నిజంగా కూడా సఫకేషన్లో ఉన్నాం అందరం. మీరు ఎవరినన్నా ఇండివిజువల్గా తీసుకోండి, వివక్షతగా సఫకేషన్, ఇంత టాలెంట్ మాకుండి మమ్మల్ని తొక్కేస్తున్నారు అనే బాధ. అక్కడ డాస్ మీద అన్నామకుడు చదువులో మాతో పోటీ పడరు, తెలివిలో మాతో తోడు లేని వాళ్ళు వాళ్ళు పెద్ద పెద్ద పోస్టుల్లో ఉంటున్నారు. అయితే రాజకీయాల్లో ఇప్పుడు మేము ఉన్నవాళ్ళము పెద్దగా ఉద్ధరిస్తున్నామా అని అంటే, నా వరకైతే నేనైతే సాధ్యమైనంత వరకు నా డిపార్ట్మెంట్ పరంగా కానీ నేను చాలా సంస్కరణలు చేశాను, చాలా మంచి అధికారం ఇస్తే మహిళలకి, అందుకనే పార్టీలకు అతీతంగా అదే మ్యాడమ్ చెప్పబోతున్నా, పార్టీలకు అతీతంగా మేమందరం కలిసి ఒక ఫ్రంట్గా ఏర్పడాలనుకుంటున్నాం. ప్రతి పార్టీలు ఉన్న మహిళ వాళ్ళ పార్టీ వాళ్ళది ఉండనివ్వండి, కానీ ఒక ఫ్రంట్గా ఏర్పడితే కామన్గా మహిళ ఇష్యూస్ వచ్చినప్పుడు పార్టీలకు అతీతంగా మనం ఉద్యమించవలసిన అవసరం ఉంది. అది గనక చేయకపోతే నా పార్టీది మంచిది అని చెప్పి తబలు కొట్టుకుంటూ వాళ్ళకి భజన పరులుగా మన ఆత్మను గనక మనం విమర్శించుకునే స్థాయిని కూడా మర్చిపోయి అంతరాత్మను చంపుకొని ఇండివిజువాలిటీని కూడా చంపుకొని ఏ పార్టీ తొత్తుకుండా బతకాల్సిన అవసరం లేదనేది నాది, నాకైతే నేనైతే అనుకుంటాను. నేను స్టేట్ ఎవరు వచ్చినా ఆలోచిస్తాను. నా ప్రాబ్లమ్ మహిళల ఇష్యూస్లో పార్టీలకు అతీతంగా కులమతాలకు అతీతంగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంట. 100% ఉంది. లేకపోతే ఆ అమ్మాయి చనిపోయింది, దాని క్యారెక్టర్ అలాంటిది అనే ఆడవాళ్ళకు బుద్ధి రావాలి, అలాగే పక్కన వాళ్ళకి జరిగింది నాకు జరగలేదు అనే వాళ్ళకి బుద్ధి రావాలి, ప్రతి బిడ్డలో జరిగే ప్రతి ఎవరో ఒకరు జరిగితే అది తన బిడ్డగానే చూపించుకునే అది రావాలి. లేకపోతే మా ఆయన నన్ను అసలు బయటకు పోవద్దు అన్నాడు, ఏం చేయమన్నాడు మీ ఆయన, కిటీ పార్టీలు పెట్టుకోమన్నాడు, టీవీ సీరియల్ చూడమన్నాడు, కాబట్టి ఆయనతో నువ్వు 10 నిమిషాలు స్పెండ్ చేసే టైం తెలియకుండానే బతికేస్తున్నావు, కాబట్టి అదొక బతుకు కూడా కాదు. నీకంటే జంతువులు మంచిది, ఒక జంతువుకి ఏదైనా అయితే సాటి జంతువులు వచ్చి మాట్లాడతాయి, వచ్చి సపోర్ట్గా నిలబడతాయి బాధకు జరిగితే. మరి మనం ఆడవాళ్ళకు జరిగిన విషయానికి ఎందుకు నువ్వు అలా స్పందించడం లేదని నేను అడుగుతా ఉన్నప్పుడు, మాకు అవసరం లేదండి, మీ రాజకీయ నాయకులు అంటే మీరు తల్లారు లేస్తే పొద్దున్న లేస్తే మీరు బయటే ఉంటారు, మీరు ఫ్యామిలీ ఒక ఆమె అయితే ఇంకొక ఆమె. అసలు మీకు మీతో ఇంటర్వ్యూ అంటే 1 అవర్ ఖచ్చితంగా సరిపోతుంది. ధరణి కార్యక్రమంలో ఇంకా 3-4 ఎపిసోడ్లు ఖచ్చితంగా మీతో చేయాలి. డెఫినెట్గా చేయాలి, పూర్తిగా లేకపోవడం వల్ల. నేనేమంటానంటే ఇప్పుడు జరిగిన దాని మీద కానీ భవిష్యత్తులో కానీ పుష్పలి లాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ఒక మాయావతి లాంటి వాళ్ళే కాదండి, చాలా మందిలో టాలెంట్ ఉంది, వాళ్ళందరూ మేము ఐకమత్యంగా ఒక దగ్గరకు రావాలనేది నా అభిమతం. మీరు మళ్ళీ మా ధరణి కార్యక్రమానికి రావాలి, ఇంకా 2-3 గంటలు మీ ఇంటర్వ్యూ తీసుకోవాలి. మాకు కూడా అసలు సాటిస్ఫాక్షన్ లేదు, ఇంకా ఎన్నో విషయాలు చర్చించేవి. సమయభావం వల్ల మనం ఎక్కడైతే ముగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పర్లేదమ్మా, ఇంకోసారి నేను పిలిస్తే తప్పకుండా వస్తాను, ఎందుకంటే ఈ రోజున్న ఛానల్స్ కానీ పత్రికలు కానీ వాళ్ళు ఎక్కడ కూడా మహిళలను ఫోకస్ చేసుకోలేదు. మీ ఛానల్ ఈ కార్యక్రమాన్ని పెట్టడం సపరేట్గా ప్రజల తరఫున పేదవాళ్ళ తరఫున నిజంగా ఉన్న న్యూస్ను చూస్తున్నానన్న ప్రయత్నంలో భాగం మీరు చేస్తున్నందుకు మీరు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చారు, మీతో ముచ్చటించే అవకాశం ఇచ్చారు. అలాగే నాలో ఉన్న ఫైర్ కాదు, చాలామంది ఫైర్ ఉంది, ఆ ఫైర్ని ఒక దగ్గరకు వేస్తే నిజంగా కూడా ఎన్నో రకాల మంచి కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంది. కాకపోతే ఎవరికి వాళ్ళు ఇంటర్నల్గా అంటే బయటకు రాలేని పరిస్థితుల్లో ఉన్నందరూ నాలాంటి వాళ్ళు కనుక చెప్తే డెఫినెట్గా మీ ప్రోగ్రామ్ ద్వారా ఇన్స్పైర్ అయ్యి ఇన్స్పిరేషన్ పొందడానికి అవకాశం ఉందని భావిస్తున్నాను. నిజంగా మరి మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలండి. నమస్తే మా మీకు కూడా. చూశారు కదండి, ఇది ఈ వారం ధరణి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.